नमस्कार, रामकृष्ण यहाँ एस्ट्रो न्यूमरोलॉजी स्पिरिचुअल चैनल की स्वागत सुस्वागत। वीडियो विशाख नक्षत्र गुरी मैं तेजकंद विशाख नक्षत्र ती तू ते तो अने अक्षर तो पेर् मोदलताई नक्षत्र तुलाशि मरी रुचिक राशि अटे मूड पादा तुलाशि और पाद रुचिक राशि मन कोई दी विशाख नक्षत्र जन्म वो साक्षात् इंद्रुड़ विशाख नक्षत्र जन्म नागु पादाल नागु पादालू शांति दोषा एरपड़नाई विशाख नक्षत्र पुटने वाले शांति दोषा पुटको चुक द्वारा मंजी प्रयोजना चकूरताई। अदे विधा यह विशाख नक्षत्र जन्म उन्नत स्थाना की चंदन वालना निदान स्टेप कड़पू निदान दिगजारीपत उठी अच्छे डबू अंत मंच नील खर्चो डबंत वृधा खर्च मैं एक्त इनवेट पड़ता अगर लास्व अदे विधा डबूल इतर कोई अभी तिगे रावे विधा उठाने गृह कट्टी पैस्थिंद చాలా ఏళ్ల కల ఒక గృహము ఒక వాహనం తీసుకోవాలన్న ఒక ఆలోచనలో ఉంటారు కానీ ఆ కల నెరవేరేదానికి చాలా టైం తీసుకోవడం జరుగుతుంది। అదే విధంగా ఈ ఒక విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మంచి వాక్చాతుర్యం గల వ్యక్తులు 10 మందికి సమాధానం చెప్పే వ్యక్తులై ఉంటారు కానీ వాళ్ళ ఒక దురదృష్టం ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళకి పని చేయకుండా ఇతరులకు పని చేసే విధంగా ఈ ఒక విశాఖ నక్షత్రం వాళ్ళు ఉంటారు। అదే విధంగా జీవితంలో ఒక స్థాయికి ఎదగాలని ఒక మంచి కోరిక మంచి ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్తారు కానీ ప్రతి విషయంలో కూడా ఎదురు దెబ్బ తాకిపోవడం రివర్స్ అయిపోవడం జీవితంలో అన్ని పనులు ఆటంకాలు కలిగించడం ఈ ఒక విశాఖ నక్షత్రానికి ఉంటుంది। అయితే ఈ ఒక విశాఖ నక్షత్రంలో పుట్టినప్పుడు మీ యొక్క రాశి లగ్నము నక్షత్రాన్ని మనం బ్యారేజ్ వేసుకొని మీ యొక్క బర్త్ నంబర్ మరియు డెస్టిన నంబర్ ను చూసి మీ యొక్క స్థితిగతులు 12 హౌసెస్ లో ఏ విధంగా ఉన్నాయి గ్రహ కుండలు గనుక మన పరిశీలన చేసి మీకు పేరు కరెక్షన్ ఇచ్చినట్లయితే మీకు తప్పకుండా మంచి యోగం సిద్ధిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధంగా కామెంట్ చేయండి। ధన్యవాదాలు।